వైఎస్ఆర్ఎస్ సార్. ఎందుకండి? అంతే, అతను పెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. మన బ్యాంక్ లోన్ వచ్చింది, అమ్మఒడి వచ్చింది నాకు. మా ఇంట్లో వాళ్ళు మా అత్తోళ్ళకి 40 సంవత్సరాలకి 18,000 వచ్చాయి. ఇల్లు శాంక్షన్ అయి ఉంది, ప్రతి ఒక్కటి వస్తుంది. 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఇప్పుడు మొట్టమొదటి చెప్తా ఉంటాడు అతను, ఇక్కడ వాళ్ళ పార్టీ వస్తే ఈయన మా ఓడు వాడు మా ఓడు అని చూసిస్తారు. మన ఈ పార్టీలో మనాతనాలు లేదు, ప్రతి ఒక్కరికి వచ్చాయి డబ్బులు. కానీ తను పెట్టిన పథకాలు, బ్యాంక్ లోన్లు వచ్చాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్లు బాగానే ఉన్నారు, బాగా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కటి అందుబాటులోనే చూస్తున్నారు. వాళ్ళ దగ్గరుండి రాపిస్తున్నారు బ్యాంక్ లోన్లు అన్నీ. బ్రహ్మాండంగా ఉంది. మాకు రైతు భరోసా వచ్చింది, అంగటికి డబ్బులు ఇచ్చాడు, ప్రతి ఒక్కటి అన్ని సౌకర్యాలు బాగున్నాయి. మళ్ళీ మళ్ళీ రావాలని కూడా కోరుకుంటున్నాం. బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఒక్కటి అమ్మ ఒడి పథకం కానీ, రైతు భరోసా కానీ, ఇక్కడ ఇళ్ళ పట్టాలు ఇవ్వడం అయితే ఏమి, మామూలుగా కాలనీ ఇళ్ళకి ఇవ్వడం అయితే ఏమి, అంగళ్ళకి 10,000 డబ్బులు ఇవ్వడం అయితే ఏమి, ఎక్కడ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు మనకైతే తెలియదు. కానీ మాత్రం ఈ పాలన బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ మళ్ళీ అదే పాలన ఉండాలని మేమందరం భగవంతుడు కోరుకుంటాం. చంద్రబాబు పాలన అస్సలు దీంట్లో సగం కూడా, దాన్ని పోల్చుకుంటే సగం కూడా పనికిరాదు. అది విషయం. అంటే పార్టీ అదే విధంగా చెప్పడం, నేను ఆయన పాలన బట్టి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి పాలన బట్టి చెప్తున్నాను. కానీ చంద్రబాబు నాయుడు మోసగోడు ఇంకొకడు ఇవి లేడు. వాళ్ళ ఎమ్మెల్యేలను చాక్కున్నాడు, వాళ్ళ మంత్రులను చాక్కున్నాడు, ఆయన మనవాళ్ళకి దాచిపెట్టుకున్నాడు, వాళ్ళ వరకు చేసుకున్నాడు. కానీ పక్కన వాళ్ళకి ఎవరు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి నాయకుడు మళ్ళీ మళ్ళీ ఆయనే ఉండాలని మళ్ళీ నేను అనుకుంటున్నాను. అంటే వ్యవస్థ కూడా ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్క పథకం, ప్రతి ఒక్క ఇది మన ఈ పిల్ల ముసలి వాళ్ళకి ఇస్తా పెన్షన్ కానీ అన్నీ తీసుకొచ్చి ఇంటి తలుపు తట్టి తీసుకొచ్చిస్తున్నారు. కలెక్టర్ కూడా వారం వారం వచ్చి మన సచివాలయానికి వచ్చి ఎన్క్వైరీ చేసుకుంటాడు. అన్నీ బాగుండే. మా ఊరు సర్పంచ్ కూడా ఆయన కూడా బ్రహ్మాండ పనులు చేస్తున్నాడు. బ్రహ్మాండంగా ఉంది. ఇదే పాలన ఉండాలని చెప్పి మేము దేవుడిని ఆశ్రయిస్తున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.